2021లో మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేసిన కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడలో వైసీపీ కీలక నేత దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, ఇక గుంటూరు అరాచకవాది ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి, ఈ నలుగురు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నారు. ఒక 79 మంది కిరాయి గూండాలను అయితే ఇప్పటికీ అరెస్ట్ చేశారు. ఇక నందిగాం సురేష్ని అరెస్ట్ చేశారు, ఆ గుంటూరు జైల్లో పెట్టారు. వాళ్ళ మహానేత రేపు పలకరించడానికి కూడా వస్తా ఉన్నారంట. 7 లక్షల మంది వరద బాధితుల్ని పలకరించడానికి అయితే సమయం దొరకలేదు. ఏదో అతి కష్టం మీద ఆ సింగనగర్ ఫ్లైఓవర్ దాకా వచ్చి మోకాల్లో నీళ్ళలో దిగి యాక్టింగ్ చేసి ప్రెస్ మీట్ ప్రెస్ వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు, విజయవాడ మొత్తం ముంచేశాడని జంప్ అయిపోయినాడు. ఇక ఈ పాటిగా 5వ తేదీ గల ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కనుక వస్తే ఈ పాటిగా జంప్ అయిపోయాడు. అదృష్టవశాత్తు ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దు అయిపోయింది. కింది కోర్టు వెళ్తే జామీన్ అడిగారు. జామీన్ కోసం స్వయాన ఆ వ్యక్తే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఆ కోర్టుకు వెళ్లకుండా మళ్ళీ హైకోర్టుకు వేస్తున్నాడు. హైకోర్టు వాళ్ళు మొత్తం విని ఇదేదో వ్యవహారం తేడాగా ఉందని చెప్పేసి ఆ న్యాయమూర్తి 27వ తేదీ తీర్పు ఇస్తాపోండి అన్నాడు. ఇంకా అప్పుడు దాకా అక్కడికి పోవడానికి లేదు కాబట్టి ఇక్కడ ఎక్కడైనా శవాలు దొరికితే శవాల దగ్గరికి, ఈ వైసీపీ అరాచకవాదుల్ని ఎక్కడైనా జైల్లో అయితే జైలు దగ్గరికి వెళ్ళి పరామర్శించే అవకాశం ఉంది. ఆ కొల్లేరులో 110 గ్రామాలు మునిగిపోయినా, విజయవాడలో 7 లక్షల మంది జనం వరద బారిన పడ్డ అయ్యేం పట్టం, అరాచకవాదులు జైల్లో ఎవడెవడు ఉన్నాడు, గంజాయి బ్యాచి, బ్లేడ్ బ్యాచి, హెరాయిన్ బ్యాచి, రేషన్ బియ్యం అక్రమంగా తరలించే బ్యాచి, చెరుకు తోటలు తగలబెట్టే వాళ్ళు, పడవలు వదిలే వాళ్ళు, వీళ్ళందరినీ పోలీసు వాళ్ళు ఎప్పుడైతే అరెస్ట్ జైల్లో పెడతారో ఆ జైలుకి వెళ్ళి పలకరిస్తూ ఉంటారు. ఎందుకంటే మహానేత నేత జైల్లో పెట్టినట్టు. ఇక తాజాగా మంగళగిరి పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో దేవినేని అవినాష్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. లేల పిరెడ్డి కనిపించడం లేదు. తలసిల రఘురాం మాయం. ఇక దేవినేని అవినాష్ తరపులు లాయర్లు సుప్రీంకోర్టుకు వేశారు. సుప్రీంకోర్టులో కూడా ఇలాగే ముందస్తు బెయిల్ వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. ఎందుకంటే 400 మంది పనిచేస్తున్న కార్యాలయం మీద దాడి చేసి ఇంతంతల బండలతో విజువల్స్ స్పష్టంగా ఉన్నాయి. దాదాపు 3 సంవత్సరాలు కేసును పనుకోబెట్టారు పోలీసు వాళ్ళు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఓపెన్ చేసిన పాప అనబోలేదు. ఆ విజువల్స్ జడ్జిలు చూసి వీళ్ళకి ముందస్తు బెయిల్స్ ఎలా ఇస్తారు? 400 మంది గూండాల్ని, రౌడీల్ని, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ మొత్తాన్ని పోగు చేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టమని పంపిస్తారా? పెట్రోల్ బాంబులు ఇచ్చి పొరపాటున పెట్రోల్ కనుక చల్లి నిప్పెట్టి ఉంటే దాదాపు ఎన్ని ప్రాణాలు పోయి ఉండేవి. సుప్రీంకోర్టులో కూడా అవినాష్కి బెయిల్ వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. కానీ ఒక ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇంకా అక్కడ కూడా విఫలం అయితే నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ కేసులో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, మరో కీలక వ్యక్తి అరెస్ట్ కాబోతా ఉన్నారు, ఆ వ్యక్తి ఎవరు అనే దాని మీద మరో వీడియో తెలుస్తున్నా. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.